మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఉన్న ప్రపంచంలో మాత్రం సైబర్ మోసగాళ్ళు అయితే ఎన్నో రకాలుగా కూడా సైబర్ మోసాలు చేస్తూ ఎంతో మంది దగ్గర నుండి డబ్బును దోచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు చూడడంలో యువకుల దగ్గర నుంచి వెళ్ళి ముసలి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎవరి దగ్గర నుంచి అయినా ఓటీపీల పేరుతో సైబర్ మోసాలు అయితే పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, మనం ప్రస్తుతానికి అయితే దుబ్బాక పట్టణంలో ఉన్నాము. ఇక్కడ సైబర్ మోసగాళ్ళ తీరును వివరిస్తూ కూడా ఒక ఫ్లెక్సీలను ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడ చూడొచ్చు మనం మోసపోయినటువంటి చాలా మంది. సైబర్ మోసాల పట్ల కూడా వీళ్ళు అవగాహన కల్పిస్తూ దుబ్బాక పట్టణంలో మాత్రం ఇది వీళ్ళు ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా సైబర్ నేరగాళ్ళ చేతిలో మాత్రం ఎవరూ మోసపోకూడదు, ఎవరు కూడా సైబర్ మోసగాళ్ళ చేతిలో అన్యాయం కాకూడదు అని కూడా వీళ్ళు ఇక్కడ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని అయితే కల్పిస్తున్నారు. అసలు ఇది ఎందుకు చేయవలసి వచ్చింది, దీనికి కారణాలు ఏంటైతే వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇది ఇట్లా ఎందుకు పెట్టింది ఫ్లెక్సీలు ఇట్లా? అంటే ఇప్పుడు ఫోన్ల ద్వారా మా చాలా మోసాలు జరుగుతున్నాయి కదా, ఓటీపీ పెట్టుకుంటా మీ నంబర్లు ఏంటి అవి ఏంది మీ ఆధార్ కార్డు ఏంది అని చెప్పి అట్లా పైసలు గుంజుతుండ్రు, చాలా ఇబ్బంది అవుతుంది. తెలియని వాళ్ళకు ఆయన ఓటీపీ చెప్పే వరకు డబ్బులు గుంజేసుకుంటుండ్రు. అటువంటివి జరగకూడదు అని మేము ఇలా మోసాలు జరగకుండా నేరాలు జరగకుండా ఈ వినాయక నుంచి తెలవాలి అందరికి అని చెప్పి మేము ఈ విధంగా వినాయకుని పెట్టుకున్నాము. అంటే మరి ఇట్లా ఎవరైనా మోసపోయి చనిపోయేలా ఉన్నారా? ఇట్లా చాలా మంది ఉన్నారు కానీ మనకు బయటకు రాలేదు కదా, అక్కడక్కడ చనిపోతుండ్రు. ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయినరు ఇట్లా, ఎందుకంటే ఫోన్లల్లా పైసలు వడగొట్టుకొని అప్పుల పాలయ్యి మొన్న మొన్ననే డబుల్ బెడ్రూమ్లలో కూడా ఒక ఆయన చనిపోయిండు. అటువంటి జరగకూడదని మేము ఇక్కడ వినాయకుని పెట్టుకొని ఇక్కడ ఇవి పెప్సీలు పెట్టుకున్నాము. ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అనేది. సార్ చెప్పండి, అంటే ఇది ఇలా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి సార్? ఫ్లెక్సీలు మేము గత ప్రతి సంవత్సరం కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలే చేస్తున్నాం మా యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున. పోయిన సంవత్సరం ఏమో ఓటింగ్ ఎట్లా ఉండాలి, ఈ సంవత్సరం మేము ఇది ఎందుకు కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చిందంటే చదువుకున్న వాళ్ళు, యువకులు, చదువుకోలేని లేని వారు కూడా ఈ సైబర్ మోసాలకు మోసపోకుంటూ ఎన్నో లక్షల లక్షలు విడగొట్టుకుంటున్నారు. మేము ఎంతవరకు ఇళ్ళలో పోయి చెప్తున్నాము, కనబడ్డ ఫ్రెండ్స్కి చెప్తున్నాము, అట్లా కూడా వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా దేవుని దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ మేము దాన్ని ఏర్పాటు చేసి జనాలకు తీసుకుపోయి వాళ్ళు సైబర్ మోసాలకు గురి కాకుండా డబ్బులు పడగొట్టుకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఏర్పాటు చేసినాం. ఇది మామూలుగా ఇక్కడ మీరు వినాయక విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు? మేము వినాయక విగ్రహాన్ని 25 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము అంతకుముందు ఏంటంటే స్పోర్ట్స్ కదా, ప్రతి ఇయర్ ఏదో ఒక గేమ్స్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త రావాలని గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తున్నాం. ఈ అవగాహన కల్పించినా కూడా చాలా వరకు అయితే మోసాలు జరుగుతున్నాయి కదా, ఎట్లా మరి? దీని ద్వారానన్నా కొంచెం నేర్చుకునే అవేర్నెస్ వచ్చి వాళ్ళలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు నేర్చుకోవాలి అంతే, ఇక ఎవరి దగ్గర తీసుకుపోయి చెప్తున్నాం, వాళ్ళకి వాళ్ళకి అవగాహన రావాలనే ఉద్దేశమే. ఇప్పుడు ఈ సైబర్ మోసాలు అయితే చాలా వరకు జరుగుతున్నాయి కదా, దీని గురించి ఏం చెప్తారు మరి? అయితే మాకు ఈ మధ్యనే మాకు దృష్టిలోకి వచ్చిన ఏంటంటే మా దుబ్బాకి సంబంధించి ఒక 2-3 ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి చనిపోవడం జరిగింది. కానీ వాస్తవానికి అది బయటకు రాలేదు, అప్పుల బాధ వేరే రకంగా రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరం కూర్చొని మా యూత్ వాళ్ళము మా సీనియర్స్ అందరం కలిసి ఆలోచించి ఇది పెడదాము, అవేర్నెస్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. దీని నుంచి ప్రజల నుంచి మాకు స్పందన బాగుంది. ఇది మరిన్ని కార్యక్రమాలు కూడా ముందు కూడా చేస్తామని ఆలోచిస్తున్నాం మేము కూడా. సైబర్ మోసాల మీద అవగాహనతోటి అవగాహన కల్పించడానికి ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం ఓటు హక్కు గురించి ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల జనాల్లో అవేర్నెస్ వచ్చి ఎంతో కొంత మా వల్ల మార్పు వస్తుందని ఆశిస్తూ ఇలా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా మరొక కాన్సెప్ట్ తోటి మళ్ళా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం. చూసుకోవచ్చు, సైబర్ మోసాల వల్ల కూడా జనాలు చాలా వరకు నష్టపోతున్నారు. కానీ మేము తగినంత ఏదో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్తో కూడా మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.